హలో ఫ్రెండ్స్, రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్యాన్ వాల్ ఫిల్మ్ కల్కి రిలీజ్ ట్రైలర్ లేట్గా రిలీజ్ చేసిన కంటెంట్ మాత్రం ర్యాంప్ ఆడించేసింది భయ్య. పీక్ లెవెల్లో ఉందన్నమాట ట్రైలర్, మామూలుగా లేదు. ఎక్స్పెషల్లీ రెబల్ స్టార్ ప్రభాస్ యొక్క లుక్సు స్వాగ్ అదిరిపోయింది భయ్య. అసలు ఇన్నాళ్ళు లుక్స్ పరంగా ట్రోల్ చేశారు కానీ అలాంటి వాళ్ళందరికీ కూడా దిమ్మ తిరిగిపోయే విధంగా చాలా అద్భుతంగా అనిపించింది భయ్య లుక్స్ మాత్రం. మెయిన్గా ఈ ట్రైలర్లో రెబల్ స్టార్ ప్రభాస్ని కరెక్ట్గా గమనిస్తే ఎమోషన్స్ని క్యారీ చేసిన విధానం కానీ మొత్తం భుజాల మీద ఈ స్టోరీని అంతా పెట్టుకున్నాడని క్లియర్గా అర్థమవుతుంది భయ్య. మరి ఫైనల్ టచ్లో షూట్ కూడా ధరించాడు, హాలీవుడ్కే తలదనే విధంగా ఆ షూట్ అనేది ఉంది. ఏంటి భయ్య అంత భారీగా ఉందో షూటు? ఇక ప్రిపేర్ అయ్యి వచ్చాను, ఏ ఫైట్ కూడా నేను ఓడిపోలేదు. రెబల్ స్టార్ ప్రభాస్ కొన్ని ఒడిదుడుకులు కష్టాలు అన్నీ ఎదుర్కొంటాడు కానీ ఫైనల్గా విజయం అయితే మనవుడిదని హింట్ అయితే ట్రైలర్లో ఇచ్చేశాడు నాగేశ్వరి. ఇక మల్ల యుద్ధం లాంటిదని కూడా ప్లాన్ చేశారు భయ్య. మహాభారతంలో భీముడికి దుర్యోధనుడికి మల్ల యుద్ధం అనేది ఉంటుంది ఫైనల్గా. అదేవిధంగా ఇక్కడ అశ్వత్థామకి భైరవుడికి మల్ల యుద్ధం లాంటి ఫైట్. మరి అశ్వత్థామ చిరంజీవి, 6,000 సంవత్సరాల నుండి బ్రతుకున్నాడు. అలాంటి యోధుడితో ఫైట్ చేసే సత్తా భైరుడికి ఉందంటే మరి భైరవ శక్తి ఇంకెంత డబుల్ ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక కమల్ సార్ యొక్క లుక్ కూడా టాప్ నాచ్ ఉంది భయ్య. మొన్న అయితే సగమే చూపించారు, ఇప్పుడు ఫుల్గా చూపించారు. ఎన్ని యుగాలు మారినా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి అయితే మారడు అని కమల్ డైలాగ్ ఉంది. అంటే కమల్ హాసన్ మనుషులు మారట్లేదని మారణ హోమం సృష్టిస్తున్నట్టుగా క్లియర్గా అర్థమవుతుంది. చీకట్లు అనేవి కమ్ముకున్నాయి, ఎమోషన్స్తో కూడిన సాంగ్ కూడా ఉంది భయ్య. ఇక చీకటి కమ్మేసిందనమాట, అసలే తినడానికి తిండి లేదు, డబ్బులు లేవు, ఉండడానికి స్థలం లేదు, నీరు లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఒక యోధుడు కావాలి, ఒక రక్షకుడు కావాలి. అతనే రెబల్ స్టార్ ప్రభాస్ అనమాట. యస్, భైరవగా వస్తున్నాడు, సూట్ వేసుకుని మరీ వస్తున్నాడు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే భయ్య, ఏ యుగంలోనైనా ఏ కాలంలోనైనా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. చెడు ఎంత బలంగా ఉన్నా సరే చివరికి మంచి గెలుస్తుందన్నమాట. ఈ మూవీలో కూడా అదే చూపిస్తారు. ఆ మంచి రెబల్ స్టార్ ప్రభాస్ వైపు మాత్రమే ఉంది. రెబల్ స్టార్ ప్రభాస్ యాజ్ భైరవగా సూట్ వేసుకుని వచ్చి అందరినీ దంచి కొట్టేస్తాడనమాట. నేనైతే ఈ మూవీ కోసం ఏకరగా వెయిట్ చేస్తున్నాను భయ్య. మరి మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో, మీకు ఈ ట్రైలర్ ఎలాగ అనిపించింది? అలాగే D1 ఈ కల్కి మూవీ ఎంతవరకు గ్రాస్ రాబట్టొచ్చు, లాంగ్ రన్లో మీ ఎక్స్పెక్టేషన్స్ ఎంత ఉన్నాయి అనేది కింద కామెంట్ అయితే చేయండి భయ్య. థ్యాంక్ యూ.